వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్ లో ఈ రోజు స్పెషల్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్ పికిల్, మాగాయ పచ్చడి. ఈ పచ్చడి నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆంధ్ర ఫేమస్ ఊరగాయ ఇది. వేడివేడి అన్నంలోకి గాని పెరుగన్నంలోకి అయితే సూపర్బ్ కాంబినేషన్. టేస్ట్ అయితే సూపర్బ్ టేస్ట్. మీరు అస్సలు ఆలోచించకండి, వీడియోని బ్లైండ్ గా ఫాలో అయిపోండి. మరి పాతకాలపు సాంప్రదాయ పద్ధతిలో ఈ మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక 6 పుల్లటి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి తీసుకోండి. ఏ మామిడికాయలైనా పర్వాలేదు, కానీ పుల్లగా ఉండాలి. పీలర్తో స్కిన్ మొత్తం ఇలా తీసేయండి. ఇలా మామిడికాయలన్నిటికీ చెక్కు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కో మామిడికాయని చీలికల్లా కట్ చేసుకోండి. మరి పెద్ద చీలికలు కాకుండా, మరి చిన్న చీలికలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరి పల్చిగా కూడా ఉండకూడదు. ఇలా మామిడికాయలన్నీ కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. కొంతమంది టెంకలు కూడా వేసేస్తారు, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ ముక్కల్ని కొలుద్దాం. నేను ఇక్కడ వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు ముక్కలయ్యాయి. ఇందులో 2 టీస్పూన్ల పసుపు. ముక్కలు కొలిచిన గ్లాస్తో 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు పసుపు ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేలా ఓసారి పైకి కిందికి బాగా టాస్ చేయండి. దీన్ని మూత పెట్టి ఒక 3 రోజులు అలా వదిలేసేయండి. ఇలా చేయటం వల్ల పసుపు ఉప్పు ముక్కలకి చక్కగా పట్టి ఊరిన తర్వాత ముక్క చాలా రుచిగా ఉంటుంది. 3వ రోజున చూస్తే పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టి కొద్దిగా ఊట కూడా జనరేట్ అయింది. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ముక్కలన్నీ గట్టిగా పిండేసి వేసుకోండి. ఊటని కూడా ఒక చిన్న పళ్ళెంలోకి తీసుకోండి. ఈ ఊటని 1 గంట సేపు ఎండలో పెడితే చాలు. ఎక్కువసేపు ఉంచితే ఊట డ్రై అయిపోతుంది. ముక్కలు మాత్రం 1 రోజంతా ఎండలో ఉంచాలి. ముక్కలు త్వరగా ఎండుతాయని ఇలా ఒక కవర్ పైన విడివిడిగా వేశాను. ఈ ముక్కలు కూడా 1 రోజు ఎండితే చాలు. ఎక్కువ ఎండినా కూడా ముక్క గట్టిగా అయిపోతుంది, తినేటప్పుడు సాఫ్ట్గా ఉండదు. మార్నింగ్ ఎండ పెడితే ఈవినింగ్ పచ్చడి కలిపేసేయచ్చు. చూసారా, ఈవినింగ్కి ముక్కలు ఈ విధంగా డ్రై అయినాయి. ముక్క డ్రైగా ఉంది, కానీ పట్టుకుంటే సాఫ్ట్గానే ఉంది. అలాగే ఊట కూడా. నేను దీన్ని 3 గంటలు ఉంచేసానండి ఎండలో. మీరు 1 గంట పెట్టుకోండి చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఎండబెట్టిన ముక్కల్ని వేసుకోండి. అలాగే ఎండబెట్టిన ఊటను కూడా వేసుకోండి. ఇందులో ముక్కలు కొలిచిన గ్లాస్తోనే 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసి వేసుకోండి. 3 టీ స్పూన్ల మెంతి పొడి వేసి ఓసారి బాగా కలపండి. ఈ మాగాయ పచ్చడికి ఆవపిండి వేయకూడదు. ఆవకాయ, అల్లం ఆవకాయ, బెల్లం ఆవకాయ ఇలాంటి వాటికి మాత్రమే ఆవపిండి వేయాలి. ఇప్పుడు తాలింపు కోసం ముక్కలు కొలిచిన గ్లాస్తోనే 1/4 గ్లాస్ పప్పు నూనె వేసుకోండి. పప్పు నూనె లేని వాళ్ళు వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ మాత్రం వాడకండి. పచ్చడి టేస్ట్ బాగుండదు అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు. నూనె కాగిన తర్వాత 3 టీ స్పూన్స్ పెద్ద సైజు ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసి ఆవాలు చిటపడమనే వరకు వేయించుకుని కొద్దిగా కరివేపాకు, 5-6 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్స్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి. అండ్ మాగాయ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ లేకపోతే పచ్చడికి టేస్టే లేదు. ఇది లేకపోతే మరోసారి తాలింపు వేసుకోండి, అంతేగాని ఇంగువ మాత్రం స్కిప్ చేయకండి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. నిల్వ పచ్చళ్ళకి తాలింపుని వేడిగా మాత్రం వేయకూడదు.
తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసి బాగా కలపండి. నేను చెప్పిన కొలతల్లో చేస్తే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి, మళ్ళీ చూసుకునే పనే లేదు. ఈ మాగాయ పచ్చడి ఊరిన కొలది రుచిగా ఉంటుంది, ఎంత నిల్వ అయితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ మాగాయ. మినిమం ఒక 10 రోజులైనా ఊరినివ్వండి, చాలా బాగుంటుంది. చూసారా, 3 డేస్ తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలి ఇలా ఉంటుంది పచ్చడి. దీన్ని మీరు ఒక గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకుని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఆంధ్రా స్టైల్ మాగాయ పచ్చడి. చిన్నప్పటి నుంచి నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నమ్మగారు ఇలాగే చేసేవారు, అదే పద్ధతి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.